నెల్లూరు జిల్లా కోవూరులోని కేవీఎన్ ఫంక్షన్ హాలులో విశ్వంభర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సువర్ణ కుమారి ఆధ్వర్యంలో వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి జాతీయ పురస్కారాలు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ బయోడైవర్సిటీ చైర్మన్ బిఎంకే రెడ్డి, ఏఎస్పీ వెంకటరత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడుకుంటే మనల్ని పర్యావరణం రక్షిస్తుందని చెప్పిన వారు సమాజంలో ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహించి సేవా దృక్పథంతో మెలగాలన్నారు. ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలపై జాతీయ స్థాయిలో కనపరచడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని, తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటే అనాథాశ్రమాలు ఉండవని ఏఎస్పీ వెంకటరత్నం సూచించారు. ఈ కార్యక్రమంలో మనస్వి చారిటబుల్ ట్రస్ట్ సదాశివరావు, విశ్వంభర ట్రస్ట్ కన్వీనర్ ఆనంద్ కుమార్, సభ్యులు ప్రతాప్ రెడ్డి, మాధవి తదితరులు పాల్గొన్నారు. విశ్వంభర చారిటబుల్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవ మహోత్సవానికి చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరంతా కూడా సర్వీస్ మోటోలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం ఈ రెండు రాష్ట్రాల ఈ ప్రతినిధులంతా కూడా చాలా సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఎంతోమందికి, అంటే నిరుపేదలకు, విద్యారహితులకు విద్యను అందించి, అలాగే పేదవాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళకి ఒక గమ్యాన్ని చూపిస్తున్నారు. అంతేకాకుండా వృద్ధులకి వృద్ధ ఆశ్రమాలు నిర్వర్తిస్తున్నారు. వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి సేవలు చేస్తున్నారు. ఇది చాలా సంతోషించవలసినటువంటి విషయము. ఎందుకంటే నౌడేస్లో చూస్తున్నాము, తల్లిదండ్రులు కూడా అంత కేర్ తీసుకోకుండా విడిచిపెట్టేటటువంటి సమాజంగా మనకి మారుతుంది. ఎన్నో టీవీ ఛానల్స్లో కూడా, ప్రతిరోజు పేపర్లో కూడా మనం చూస్తూ ఉంటాము, ఏ దిక్కు తిక్కు లేకుండా పిల్లలకి కూడా తల్లిదండ్రులు రోడ్డు పాలు చేస్తున్నారు, ఎంతో ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నారు. సో అలాంటి వాళ్ళని చేరదీసి ఎంతో దయాత హృదయంతో మీరందరూ కూడా వాళ్ళని ఒక రకమైనటువంటి ప్రొటెక్షన్ కల్పిస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేటటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి విషయము. సో ఇక్కడికి అంటే అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ నేను చాలా మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈ సేవా కార్యక్రమాలు చాలా చేస్తూ మన ఈ రెండు రాష్ట్రాలకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని విశ్వంభర చారిటబుల్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సోషల్ యాక్టివిటీస్ ఉండేవాళ్ళని, ఈ మా పారంపర్య వైద్య సంఘాల్లో ఉండే వాళ్ళందరినీ ఒక వేదిక మీద చేర్చి మంచి పనులు, అందరూ కలిసి మంచి పనులు చేయాలని ముఖ్య ఉద్దేశం. అందరము